షేక్ అహ్మద్ పాషా పూర్తి పేరు. వరంగల్ నా సొంతూరు. ఈ హైదరాబాద్ కట్టి 35 ఏళ్ళు. పాపా ఒకటి బాగిను, నా జీవితం చాలా విచిత్రమైంది. నేను ఎవరికి భయపడ, నాకు భయం అనేది లేని బతుకు. వాడు ఎవడైనా సరే సీఎం మినిస్టర్ ఎమ్మెల్యే ఎంపీ తప్పు చేసిండనుకో, ఇలాంటి ఆలుగుడ్డను గెలిచిండనుకో, నడి రోడ్డు మీద కుర్చీ మార్తా పెడతా. కుర్చీ అంటారు నన్ను, కుర్చీ తాత. నేను ఎవరికి భయపడా బాబా, తప్పు చేసిండో నరుకుతా నరుకుతా అమ్మా. ఓకే కుర్చీ దాదా, ఇప్పుడు మీరు రోజు ఇక్కడికి వస్తారా? అవునండి. ఇక్కడికి వచ్చి ఎంతసేపు ఉంటారు? 7 గంటల వరకు. ఓకే ఓకే. యాక్చువల్గా మీరు ఏం చేస్తుంటారు వర్క్? అంతే, ఓ 10 రూపాయలు ఇవ్వండి. అందరు పోతున్నారు, 10 రూపాయలు అడుగుతా. అందరు పోతున్నారు. కూరగాయలు అమ్మినా, 3 కొడుకులు ఒక పాప, అందరు పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఐఎమ్ దెన్ టు ద గ్రాండ్ పాప్ బికాస్ ద ఆల్వేస్ మై చిల్డ్రన్స్ ఇస్ ద లైఫ్ లాంగ్ హ్యాపీ లైఫ్ టు. కానీ ఒకటి బాబాయ్, జీవితంలో అబద్ధం చెప్పకు, భయపడకు, ఈ రెండు ఉండాలా. మనిషికి భయం అన్నది ఉండాలా, భయం అన్నది ఉండాలా. భయం లేని బతుకు బెస్ట్. ఈ పాప ఎంత డేట్తో నా ముంగటికి వచ్చింది తాత. ఇట్లా అని నేను చదివిన ఇంటర్మీడియట్ 81. నా పిల్లలు చదవాలా. ఒకడికి పూల దుకాణం మెడిచల్లో, ఇద్దరు సెంట్రింగ్ పని చేస్తారు ఇక్కడనే. మరి ఒక 1090 తాగుతా. అట్లా రోజు తాగడం మంచిది కాదా? ఒకటి బాగినమ్మా, ఇది పనిచేయదు. నాకు 3 కొడుకులు, నా పాప, నా భార్య, నా పాప ఇంట్లో ఉంటుంది. నా మనసు ఏమంటుందో మీరే అర్థం చేసుకోండి. గాడ్ గిఫ్ట్ ఫ్రెండ్ మై డాటర్, గాడ్ గిఫ్ట్ ఫ్రెండ్ మై డాటర్. నా బిడ్డ ఒక దేవత అయ్యా. ఆమె ఇంటికి పోతే నేను తిన పాప, ఏదో తీసుకుపోయి నేను తింటా. పిల్లలకు కానీ ఏదైనా తీసుకుపోయి ఇస్తా. పిల్లలే చూసుకుంటారా మిమ్మల్ని? నా పాపే చూసుకుంటుంది. ఎవరెవరు ఉంటారు మీ ఇంట్లో? నా పాప, నా భార్య, నా పాపకు 3 పిల్లలు, 2 బిడ్డలు, 1 కొడుకు. గాడ్ గిఫ్ట్ ఫ్రెండ్ అయ్యా మై డాటర్. షీఈస్ ద నైస్ అండ్ నైస్ డాటర్. ఆ పాప ప్రతి ఇంట్లో ఉండాలా. అబ్బాయి రావు, ఏ కావు అంటది, పద్దు బిడ్డ అంట. కైకో అబ్బా అంటది, ఎందుకు బాబు అంటది. పద్దమ్మా హౌస్ కీపింగ్ గా పనిచేస్తుంది, 10-12 వేలు సంపాదిస్తుంది, 6 వేలే కిరాయి కడుతుంది. నేను ఇట్లాంటి షూటింగ్లు చిన్న ఈవెంట్ చేసుకొని నా భార్యకు 1500 ఇస్తా పాప. నా భార్య నా పిల్ల నా బిడ్డకి ఇస్తుంది. ఉంటా బాబు. అవు పాప, నా పాప గాడ్ గిఫ్ట్ ఫ్రెండ్, నాట్ ఇస్ ద డాటర్, గాడ్ గిఫ్ట్ ఫ్రెండ్. అవు బిడ్డ, అలాంటి బిడ్డ ప్రతి ఇంట్లో ఉండాలా, ప్రతి ఇంట్లో ఉండాలా, ప్రతి ఇంట్లో ఉండాలా. బాబాయ్ ఒక పాట పాడతా, వస్తానంటివి నాతో వస్తానంటివి, పోదమంటివి వెళ్ళి పోదమంటివి, ఏదో చెప్పి ఏదో చేసి చివరికి నన్ను ఒంటరి వాణ్ణి చేసి వెళ్ళిపోతివి. వస్తానంటివి నాతో వస్తానంటివి, ఏ మెరగని ఎదలో, ఏ మెరగని ఎదలో, ఎన్నో ఆశల ఊసులు నేర్పి, ఏ మెరగనట్టే ఎగిరిపోతీవి, నీ కూటికి చేరిపోతీవి. బాబాయ్ ఈ బట్టలు రంజాని శ్రీశైలం యాదవ్ ఇప్పించుడు, కానీ నేను తొడగల ఈ దెబ్బ వల్ల. ఇవాళ తొడిగిన అందరు ఏమంటున్నారు అంటే, నువ్వు పెళ్లి కొడుకు అంటున్నారు. ఐఎమ్ నాట్ ద ఎవరి అభిప్రాయం వాళ్ళకి ఏం బాబాయ్. ఒక మాట బాగా చెప్తానండి, కృష్ణారావు సినిమా రంగురౌడి సీతారాములు కటకడాడుతున్నాయి చూడండి, మీ జీవితంలో కృష్ణరాజును మర్చిపోలేదు. అలాగే ప్రభాస్ గారు ఉన్నాడు, అలా ప్రభాస్ గారు ఉన్నాడు, బాహుబలి 1, 2 ఆ 8 మీద ఎక్కిన యాక్టింగ్ ఉందా? ఎవడు చేయలేడు ఆ యాక్టింగ్, ఎవరితోటి కాదు. 8 ఎక్కి బాణం కొడుతూ చూసినారా? మరి ఎలా ఉండబోతుంది బాబాయ్ మరి కల్కి? సూపరే. ఎన్ని రోజులు ఆడతాది అనుకుంటున్నారు? 100 రోజులు. అది ఎట్లానే ఉండదు, బొందాపోకాలం. 100 రోజులు ఆడుతుంది. ఎందుకు ఉచ్చ ఓపిస్తుంది అనుకుంటున్నా మరి కల్కి? కల్కి ఉచ్చ వహిస్తుంది ఆల్వేస్. హిందీ హీరోలో ఇంకా ఇంట్లో అను వాడేవాడు షారుఖ్ ఖాన్.
ఆ కలిసిన షారుఖ్ ఖాన్ 2 లక్షల రూపాయలు ఇచ్చిండమ్మా షారుఖ్ ఖాన్. నిజంగా? ఆమా నా భార్యకి ఇచ్చిన. ఇమ్రాన్ భాయ్ ఉన్నాడా? చిలకల్గూడా ఇమ్రాన్ భాయ్ ఎవరికన్నా తెలుసా? 1 లక్ష రూపాయలు ఇచ్చిండమ్మా. ఆ డబ్బులు నా భార్యకి ఇచ్చినమ్మా. నా భార్య నైస్ అండ్ నైస్ లేడీ. నైస్ లేడీనా? నైస్ లేడీ. మీది లవ్ మ్యారేజా? అయ్యా లవ్ మ్యారేజ్. దేనికి కానీ ధైర్యం ఉండాలి పాప. దేనికి కానీ ధైర్యం ఉండాలా? లవ్ చేయడానికి కానీ నమ్మించి మోసం చేయడానికి కానీ ధైర్యం ఉండాలి. కన్నా భార్య కాదు అబ్బి. ఇప్పుడు కూడా ఇంటికి పోతే బయట నీళ్ళ డబ్బా పెట్టి పక్కేస్తుంది. ఏం బావా అన్నం తినమంటుంది, బైజాన్ కానగా ఉంటుంది. బైజాన్ అంటే బావా ఒకటి బాబాయ్, ఎక్కువ అరేంజ్మెంట్ చేయదు. ఎన్టీఆర్ ద గ్రేట్ లీడర్, తర్వాత ఆ జూనియర్ ఎన్టీఆర్. వాళ్ళ తాత ఎన్టీఆర్ గారు ఉండే ఒకప్పుడు. ఈ ఎన్టీఆర్ గారు ఉన్నారా, సుమారు 200 మందికి గుండె ఆపరేషన్ చేయించుండు మహేష్ బాబు. 1000 మంది గుండె ఆపరేషన్ చేయించుడు చిన్న చిన్న పిల్లలకు. అందువల్ల వాళ్ళంటే నాకు ప్రాణం. బాయ్, థాంక్యూ దాదా, వెల్కమ్. లైఫ్ ఇట్లే ఉండదు, మంచిగా కూడా ఉంటది, హ్యాపీగా ఉండదు.